మీరు కష్టపడాల్సిన అవసరం లేదు డాడీ, నేను వస్తాను, పెళ్లి చేసుకుంటాను. ఆది ఎవర్తో అనేది మీరే చూస్తారు. ప్లాన్ చెప్పిన మేడమే రాకపోతే ఎలా? గౌతమి గారు కూడా మనతో వస్తే బాగుండేది, కానీ ఇప్పుడు తన రాలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనమైనా ఖచ్చితంగా వెళ్ళాలి. తన లేకపోయినా సరే ప్లాన్ యాజ్ ఇట్ ఇస్ గా ఫాలో అవుదాం, యాజ్ ఇట్ ఇస్ గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నాం మేడం, గౌతమ్ ఇంటి పరిసరాల్లోనే ఉన్నాం. మీరు పోలీసులు కాదు అని ఎవరికి డౌట్ రాలేదు కదా? లేదు మేడం, నా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బయటపెట్టి నిజమైన పోలీస్ అని అందరినీ నమ్మించాను. గుడ్, వెరీ గుడ్. మీ ఫోకస్ అంతా ఆ గౌతమి ఇంటి మీదే ఉండాలి. మీరు కొంచెం డైవర్ట్ అయినా కను రెప్ప పాటులో తను ఎస్కేప్ అవగలదు. లేదు మేడం, అందరం ఇక్కడే గస్తీ కాస్తున్నాం. ఇద్దరు కానిస్టేబుల్స్ ని నేను ఏరియా ఎంట్రన్స్ లో పెట్టించాను, తను తప్పించుకుపోవడానికి అసలు ఛాన్సే లేదు. బీ కేర్ఫుల్, తను బాగ్ కిలాడి. ఓకే మేడం, నేను చూసుకుంటాను. అదిగో అగర్వాల్ వెహికల్. ఏంటి శ్రీరామ్ నువ్వు అనేది? అవును ప్రేమ్, అది ఖచ్చితంగా అగర్వాల్ వెహికలే. నేను ఇంతకు ముందు కూడా చూశాను. అదిగో ఆ నెంబర్ అగర్వాల్ వెహికల్ నంబరే. ఇప్పుడే కదా మనల్ని క్రాస్ చేసి వెళ్ళింది. వెతకపోయిందిగా కాలికి తగిలినట్టు ఆ అగర్వాల్ మన కంట పడింది. ఈ రోజు మనం మిస్ చేయకూడదు, ఎలాగైనా పట్టుకోవాలి. పద పద ఫాస్ట్. రోజే ఇలా జరిగిందంటే చిన్నత, ఆ టెర్రరిస్ట్ గాడు మన కాలనీలోకి ఎందుకు వచ్చి చచ్చాడో? ఏదైనా మ్యాన్ హోల్ లో పడి చచ్చిపోయిన బాగుండేది. ఇప్పుడు ఎలా చిన్నత్త? నేను అర్జెంటుగా ఆర్య సమాజ్కి వెళ్ళాలి. బయట సిచ్యువేషన్ అలా ఉంటే నువ్వు ఎలా వెళ్తావు గౌతమి? లేదు, ఏదో ఒకటి చేసి నేను వెళ్లాల్సిందే. ముందు ప్లాన్ చేసినట్టుగా శాండీ జానులో పెళ్లి ఆపాలి, ప్రేమ్ జానులో పెళ్లి జరిపించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అయ్యేలా లేదు గౌతమి. అయిపోవాలి చిన్నత్త. నువ్వు ఒక పంచి బయట పోలీసులు ఉన్నారేమో ఒకసారి చూడు. పోలీసులు ఉన్నారు గౌతమి, నువ్వు బయటకు వెళ్ళడానికి అవ్వదు. అయ్యో ఇప్పుడు ఎలా? పాపం, ప్రేమ్ శ్రీరామ్లకు నేను వస్తానని చెప్పాను, వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారేమో. కనీసం ఫోన్ చేసి మాట్లాడదామంటే వీళ్ళు ఫోన్లు కూడా తీసుకెళ్ళిపోయారు. అంతా మన తలరాతికి ఇలా జరిగినట్టుంది. ఏదో ఒకటి చేసి 11 గంటలకల్లా నేను ఆర్య సమాజ్కి వెళ్ళాలి చిన్నత్త.
ఏదోకటి ప్రేమ్ జానులని ఒకటి చేయాలి. మీనాక్షి వాళ్ళిద్దర్ని ఒకటి చేయడం కోసమే ఇన్ని కష్టాలు పడింది. వాళ్ళిద్దరి ప్రేమని గెలిపించడం కోసమే, వాళ్ళ పెళ్లి చేయడం కోసమే తన జీవితాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళింది. ఆఖరికి అగర్వాల్ చేతికి చిక్కి ఇప్పుడు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉంది. ప్రేమ కోసం తనంత త్యాగం చేసినప్పుడు తను అనుకున్నది సాధించడం కోసం మనం తగ్గించలేమా చిన్నత్త? అవసరమైతే పోలీసులు కళ్ళు కప్పైనా సరే నేను బయటకు వెళ్తాను. గౌతమి నా మాట విను, తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెళ్ళి జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అయ్యో మరి నన్నేం చేయమంటావు చిన్నత్త? ప్రేమ్ జానులో పెళ్లి చేసే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను. వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళ మొహంలో సంతోషం చూడమే నేను వాళ్ళకిచ్చే గిఫ్ట్. కానీ కానీ ఎలా ఎలా బయటికి వెళ్ళాలి, ఎలా శాంతి జానులో పెళ్లి ఆపాలి, ఎలా ప్రేమ్ జానులో పెళ్లి చేయాలి? జాను ఏంటి, నిన్నటి వరకు శాండీతో పెళ్ళిష్టం లేదని ఈరోజు ఇంత హ్యాపీగా కనిపిస్తోంది, ఎందుకింత ధైర్యంగా ఉంది? ఈ పెళ్లి జరగకుండా ఉండడానికి గౌతమి ఏమైనా ప్లాన్ చేసిందా? లేదులే, గౌతమిని అగర్వాల్ లాక్ చేశానని చెప్పిందిగా, మరి ప్రేమేమన్నా ప్లాన్ చేసి ఉంటాడా? ఫోన్ ఎవరికి చేస్తున్నావు జాను? ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తాను డాడీ, సాంగ్స్ వినడానికి ఫోన్ తీశాను. సిగ్నల్ రావట్లేదే, డౌన్లోడెడ్ సాంగ్స్ కూడా ఏమీ లేవు. డాడీ బోర్ కొడుతుంది, ఎఫ్ఎం ఆన్ చేయరాదు? ఇప్పుడు నాకు సాంగ్స్ వినే మూడ్ లేదు, సైలెంట్గా ఉండొచ్చు కదా. ఎందుకు డాడీ సీరియస్గా ఉన్నారు? సర్లే, మీరు ఎఫ్ఎం ఆన్ చేయకపోతేనే నేనే పాడుకుంటాను. ఇట్స్ మై లక్ ఆఫ్ టైమ్. పెళ్లి కల వచ్చేసింది బాలా. జాను మంచి జోష్ మీద కనిపిస్తుంది, అంటే ఆ ప్రేమ్గాడి వాళ్లతో కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. పెళ్ళి ఆపేయాలని వీళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసినా సరే, నా ప్లాన్ ప్రకారం ఆర్య సమాజ్లో కాకుండా సపరేట్ వెన్యూలో
మా పెళ్లి జరుగుతుంది. ఎందుకైనా మంచిది, ఒక్కసారి అగర్వాల్కి ఫోన్ చేస్తే బెటర్. क्या हुआ सर? वन मिनट चले, पर्सनल कॉल. बोलो अर्ची चंद्रा जी. हेलो अर्चित गारू चपंडी. हेलो अगरवाल चपंडी. हेलो 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 अर्चित चंद्रा जी. एक सेकंड मी वॉइस ब्रेक अवुतुंदी, मल्ली कॉल चेस्तानु. वन सेकंड वन सेकंड वन सेकंड. డ్రైవర్ బండి సైడ్ కి ఆపు. సారీ అర్షిత్ జీ, సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల మీ వాయిస్ సరిగ్గా వినపడలేదు. హా ఇప్పుడు చెప్పండి. క్యారవాన్ ఇక్కడ పోయింది. ఈ రోజు అది మన నుంచి తప్పించుకోలేదు. పద ప్రేమ్ పద చూద్దాం. అగర్వాల్ 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 రై ఎవర్రా మీరు? ఎవర్రా చెప్పండి రై. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అర్షిత్ గారు. ఆ గౌతమి ఆర్య సమాజ్ కి రాదు, రాలేదు. నేను తనని చాలా ప్లాంట్ గా లాక్ చేశాను. అగర్వాల్ ఎక్కడరా? లే చెప్పరా. మీ కూతురు మిమ్మల్ని భయపెట్టడానికి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుండొచ్చు, బట్ గౌతమి మాత్రం వచ్చే ప్రసక్తే లేదు. శ్రీరామ్ చెప్పరా. నైనే అర్షిత్ చంద్రాజీ, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. మే బాద్ మే బాత్ కర్తీ హూ. హా షూర్. ढमरु कढ़मरु कबाजे ढमर ढमर ढम 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 रे गुरु गुरु
మెరుగును ఉరుకును పెడితే బలిర బలిర అసురాక్షకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే అరాచకాలే హరించిపోవా తినేంద్రుడింకా ఎగబడితే దురాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు పగబడితే శ్రీరామ్ పారిపోతుంది. ఏమైంది శ్రీరామ్? పట్టుకో. ఏమైంది? శ్రీరామ్, శ్రీరామ్ ఏమైంది? అగర్వాల్, శ్రీరామ్, అగర్వాల్, శ్రీరామ్, అగర్వాల్. నాకేం కాలేదు. ముందు అగర్వాల్ని పట్టుకో. నాకేం కాలేదు. ముందు అగర్వాల్ని పట్టుకో. శ్రీరామ్, బ్లడ్ ఇంత వస్తుంటే అగర్వాల్ని పట్టుకోమంటావేంటి? అగర్వాల్ పళ్ళే దెబ్బకొట్టింది ప్రేమ్, తను వదిలిపెట్టద్దు. వెళ్ళి పట్టుకో. శ్రీరామ్, ఆ అగర్వాల్ని తర్వాతైనా పట్టుకోవచ్చు. ముందు మనం వెళ్దాం పద. అంబులెన్స్కి ఫోన్ చేస్తానుండు. ఏమన్నా? అంబులెన్స్కి ఫోన్ చేస్తానన్నాను ప్రేమ్. గౌతమ్ని బయటకు తీసుకురావడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. అంబులెన్స్కి ఫోన్ చేసి గౌతమి గారి హెల్త్ కండిషన్ బాగాలేదని వాళ్ళ ఇంటి దగ్గరికి అంబులెన్స్ పంపిద్దాం. ఆ తర్వాత గౌతమి గారి సిచ్యువేషన్ని అర్థం చేసుకుని బయటకు వచ్చేస్తారు. ఆ విషయం తర్వాత చూసుకోవచ్చు శ్రీరామ్. ముందు మనం వెళ్దాం పద. లేదు, ఫస్ట్ 108కి ఫోన్ చేయి. నేను చెప్పింది చేయి, లేదంటే నేను రాను. బా శ్రీరామ్. ప్లీజ్ ప్రేమ్, ముందు గౌతమి గారు బయటకు వస్తే తను ఏ రకంగా అయినా పెళ్ళా పేయడానికి ప్లాన్ చేస్తారు. ప్లీజ్ ఫోన్ చేయి. హలో, 108. ఈ ఎమర్జెన్సీ కేసు సార్, ఒకరికి హాస్టల్కి వచ్చిందట. టైంకి వెళ్ళకపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఇది అంబులెన్స్, పైగా ఎమర్జెన్సీ కేసు అంటున్నారు. వదలకపోతే మనం ఒరిజినల్ పోలీసు కాదని డౌట్ వస్తుంది. వదిలేరా? త్వరగా పేషెంట్ని ఎక్కించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ ఏరియా అసలే డేంజర్ జోన్లో ఉంది. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. తొందరగా పోనీ. Oh, yeah.
इनफर्मेशन वस्तुंदो रांग इनफर्मेशन ले सर फोन गौतमी अने आवड़ की हार्ट स्ट्रोक एमर्जेंसी इदे अड्रस गौतमी नीक हार्ट स्ट्रोक లేదు చిన్నత్త నేను ఇక్కడ బ్లాక్ అయ్యానని తెలిసి బయటికి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రేమ్ శ్రీరామ్ వేసిన ప్లాన్ అయ్యి ఉంటుంది ఇక్కడ అలాంటిది ఏం లేదు మీరు వెళ్ళండి మనుషుల ప్రాణాల మీద జోక్ చేస్తున్నారా ఇప్పుడు మీ వల్ల మేము వెనక వెళ్ళుంటే ఒక నిండు ప్రాణాలని బలి తీసుకునే వాళ్ళ అయి ఉండేవారు అయ్యో గౌతమి వాళ్ళతో మాట్లాడకయ్యా మీరు వచ్చి కాపాడండి తొందరగారండి आग प्रेम आग प्रेम